మనము ధ్యానం చేద్దాం. మరి ధ్యానం అనగానే మనకు ఒకటే గుర్తుకొస్తుంది, మనందరం చాలా మంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ. సో మనం ధ్యానం అనగానే వేళ్ళలో వేలు పెట్టుకోవడం, కళ్ళు రెండు మూసుకోవడం, కాలు క్రాస్ చేసుకోవడం, కంటి అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేయడం అనేది మనకు ఆనవాయితీగా మనకు ఒక ఏంటి ఒక ఎరకతో చేస్తున్నాము పని అంతా కూడా. కాబట్టి సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ధ్యానంలోకి వెళ్దాం. ప్రశాంతంగా హాయిగా రిలాక్స్గా కూర్చుందాం. చైర్లో కూర్చున్న వాళ్ళు చైర్లో, బెడ్ పైన కూర్చున్న వాళ్ళు బెడ్ పైన, మీ ఇష్టం, మీరు ఎక్కడైనా నేలపైన కూడా కూర్చోవచ్చు. కళ్ళు రెండు మూసుకుందాం ఫ్రెండ్స్. వేళ్ళలో వేలు పెడదాం, కాళ్ళు రెండు క్రాచ్ చేసుకుందాం. ప్రశాంతంగా రిలాక్స్గా అద్భుతంగా కూర్చొని ఉన్నాము. ఇంకా రిలాక్స్ అయిదాం, మన లోపల మనం ఉందాం. చాలా రిలాక్స్గా మెల్లిమెల్లిగా శ్వాసని గమనిద్దాం. స్లోగా స్లోగా శ్వాసను గమనిద్దాం ఫ్రెండ్స్. వామన్ మాస్టర్ వామన్ లాక్ చేయండి మీరు ఒకసారి. శ్రీధర్ సార్ రావాలి కదా, లాక్ చేయండి. వన్ అయిపోయింది, ఓకే అయిపోయారు, లాక్ చేయండి. వన్ టూ మెంబర్స్ ఎగ్జిట్ అయితే లాక్ చేయండి మాస్టర్. వినిపిస్తుందా సార్ మ్యూజిక్? మ్యూజిక్ రావట్లేదు. రావట్లేదా? రావట్లేదు. కంప్యూటర్ సౌండ్ని ఆర్టిక్ మార్క్ చేయండి. కంప్యూటర్ సౌండ్ అదే పెట్టాను. ఇప్పుడు సార్? నో సార్. సో ఫ్రెండ్స్ చాలా రిలాక్స్డ్గా ఉన్నాము మనము. మన ధ్యాస అంతా శ్వాసపైనే. మెల్లిగా మెల్లిగా గమనించుకుంటూ మెల్లిగా శ్వాసను గమనిద్దాం. సహజమైన సరళమైన శ్వాసను గమనిద్దాం. ఎందుకు శ్వాసను మనం ఎంచుకున్నామంటే, శ్వాస ఉంటే శివం, శ్వాస లేకుంటే శివం అన్నారు. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ఆనాపానసతి ధ్యానం చేయాలి ప్రతిరోజు. ఎలాంటి ఆలోచనలు వచ్చినా మనం ఆలోచనల వైపు వెళ్ళకుండా మళ్ళీ తిరిగి మన ధ్యాసనంతా శ్వాస మీదకే తీసుకొద్దాం. ఎంతో అద్భుతమైన ఎనర్జీస్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఆనాడు బుద్ధుడు, ఇప్పుడు మన గురువు గారు బ్రహ్మర్షి పత్రిజీ అద్భుతంగా మనకి ఆనాపానసతి ధ్యానాన్ని మనకు బోధిస్తున్నారు. మన అందరి అదృష్టం. ఇంకా శ్వాసను మనం గమనిద్దాం. ఎప్పుడైతే మనము సహజమైన శ్వాసని గమనిస్తామో మనం శూన్య స్థితికి వెళ్తాం, మహాపరిశూన్య స్థితిలోకి వెళ్తాం ఫ్రెండ్స్. ఇంకా కాసేపు మనం అద్భుతమైన ఈ ధ్యాన స్థితిలో ఉందాం.
ధ్యాన స్థితి అంటేనే దేవుని యొక్క స్థితి. దేవుడు ఎప్పుడు కూడా ధ్యాన స్థితిలో ఉంటాడు. మనం ఒక శివుణ్ణి చూసిన, కృష్ణుని చూసిన, అన్నయ్య స్వామిని చూసిన, వాళ్ళ ఫోటోస్ చూసిన ఎప్పుడూ ధ్యానం చేస్తూనే ఉంటారు. మరి దేవతతో దేవుళ్ళు చేసే ఈ శ్వాస మీద ధ్యాస మనం ఇప్పుడు చేస్తున్నాము. వాళ్ళందరూ మనకు ఆదర్శ మూర్తులు. ఎంతో ఆదర్శంగా వాళ్ళని మనం తీసుకుంటాం. మరి వాళ్ళు ఆచరించిందే మనం ఆచరిస్తే మనం కూడా ఆ స్థితికి వెళ్తాం. తప్ప వాళ్ళని చూస్తూ ఉంటే మనం ఆ స్థితికి వెళ్ళాం ఫ్రెండ్స్. వాళ్ళు ఒక మార్గాన్ని మనకు చూపించారు, ఆ మార్గంలో మనం వెళ్ళాలి. మార్గాన్ని చూస్తూ ఉంటే ఏం రాదు ఫ్రెండ్స్. అలాంటి అద్భుతమైన ధ్యానాన్ని మనం చేస్తున్నాం. మన భౌతిక శరీరంలో కూడా ఎన్నో మార్పులు ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో మార్పులను మనం గమనించవచ్చు. ఈ ఆలోచన రహిత స్థితిలో మనము మన మెదడు భాగంలో, గుండె భాగంలో, తల వెంటక నుంచి అరి కాళ్ళ వరకు ఎన్నో రకమైన రసాయనాలు మన లోపలికి రావడం జరుగుతుంది. మన భౌతిక శరీరానికి కూడా ఎంతో అద్భుతమైన శక్తిని మనం తీసుకుంటాం. ఫ్రెండ్స్ అలానే అద్భుతంగా మనం శ్వాసని గమనిస్తూ ఉన్నాము, సహజమైన శ్వాసని. ఇప్పుడు ఒక ప్రకృతిలో ఉన్న ఎక్స్పీరియన్స్ మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రకృతిలో మనము ధ్యానం చేస్తున్న ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది. ప్రకృతితో మమేకము. మనము మన లోపల ఉన్న ప్రకృతితో మమేకం అవుతాం. మన అంతరంగంలో మన లోపల ఒక విశ్వము ఉంది. బయట ఏదైతే ఉందో మన లోపల కూడా అదే ఉంది ఫ్రెండ్స్. మరి మన శ్రీకృష్ణుడు మనకు తన చిన్నతనంలోనే చూపించారు. వాళ్ళ అమ్మగారు మరి
మీరు వెన్నదొన్నుగా అంటే మనకి నోరు తెరిచి చూపించినప్పుడు ఆ విశ్వమంతా ఆ బ్రహ్మాండం అంతా కనిపించింది లోపల ఆ సింబల్ మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకిచ్చిన ఆ జ్ఞానం ఏంటంటే ప్రతి ఒక్కరి లోపల ఈ సమస్త విశ్వం ఉంది అనే విషయాన్ని మనకు తెలియజేశారు మరి ఎంత అదృష్టం మనము ఆ విషయాలు తెలుసుకున్నాం మరి మనం ఎప్పుడైతే ధ్యాన స్థితిలో మన అంతరంగాన్ని మనం సందర్శించినప్పుడు ఆ ఆనందం ముందు ఆ సంతోషం ముందు ఆ బ్రహ్మానందం ముందు ఇక ఏది పనికిరాదు ఫ్రెండ్స్ అందుకే చెప్తారు మాస్టర్స్ ఒక్కసారి మీరు ఆ బ్రహ్మానంద స్థితిని కనుక మీరు అనుభవంలో తెచ్చుకుంటే ఇంకా బాహ్యంలో ఉన్న దేన్ని కూడా పట్టించుకోరు బాహ్యంలో ఆటోమేటిక్గా మనకు అన్నీ జరిగిపోతాయని చెప్తారు ఫ్రెండ్స్ ఎంత అద్భుతమో మన లోపల అంత శక్తి ఈ విశ్వం అంతా మన లోపలే ఉంటుందనే విషయం తెలుసుకోవడం అప్పుడు మనము బయట ఎతకనవసరం లేదు ఫ్రెండ్స్ మనకి ఏది కావాలన్నా మన భౌతికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా మానసికంగా ఏ రకంగా మనము ఎదగాలన్నా మన అంతరంగంలో మన అంతర్ ప్రపంచంలో మనం ఎతకాలి అద్భుతం అది మన శ్వాస మీద ధ్యాస తో ధ్యానం చేసినప్పుడు మన శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు ఆ అంతరంగ సందర్శనం ఆత్మ సందర్శనం విశ్వరూప సందర్శనం జరుగుతుంది ఆ విషయం మనం అనుకోవడమే ఎంతో అద్భుతం మన ఆత్మ సందర్శనం జరిగినప్పుడు మాస్టర్స్ ఎలా చెప్పారంటే మన ఆత్మ శక్తిని ఆత్మ యొక్క వెలుగు ఎలా ఉంటుందంటే దాన్ని వర్ణించలేము కానీ అనంత కోటి సూర్య తేజ ప్రకాశవంతమైన నువ్వు అని చెప్పారు నువ్వు అంటే మామూలు నువ్వు కాదు ఒక సూర్యుని చూస్తేనే అంత వెలుతురు అంత తేజస్సు కనిపిస్తే మరి నువ్వు నీ ఆత్మ నువ్వు అంటే ఆత్మ అనుకుంటాం ఫ్రెండ్స్ మన అందరం కూడా సో మనము ఎలాంటి వారం అంటే అనంత కోటి సూర్య తేజ ప్రకాశవంతము అంటే కొన్ని కోట్లానుకోట్ల సూర్యులు కలిస్తే ఎంత ప్రకాశవంతంగా ఉంటారో మరి మనము అంతటి ప్రకాశవంతులమని చెప్తున్నారు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అద్భుతంగా మనము ఈ ఆత్మ సందర్శనం జరుగుతుంది రెండు కళ్ళు సరిపోవు ఫ్రెండ్స్ ఈ భౌతికమైన కళ్ళు సరిపోవు మన అంతర్నేత్రంతో మనం చూడడం జరుగుతుంది ఆత్మ యొక్క సందర్శనాన్ని మనం ఒక్కసారి చూస్తే ఇంకా దేనిపైన ఉండడు మనమే క్రియేటర్ అని తెలుసుకుంటాం మన గురువుగారు మనకు చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ మై డియర్ గాడ్స్ మై డియర్ క్రియేటర్స్ అని చెప్పారు మై డియర్ గాడ్స్ అన్నారు గాడ్ అంటే క్రియేటర్ కదా మరి సో అదే మనము అది ధ్యానం వల్ల మాత్రమే తెలుసుకోగలుగుతాం ఏ బుక్ కానీ ఏ క్లాసులో కానీ ఎవరు చెప్పినా మనకు ఆ అనుభూతి రాదు మనము ధ్యానం చేసినప్పుడే ఆ అనుభూతి వస్తుంది ఆ అనుభూతి పొందడానికే మనము ఎన్నో జన్మలు తీసుకొని ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా అద్భుతంగా శ్వాస మీద ధ్యాస కాసేపు ఉందాం
లాస్ట్ ఒక నిమిషం ఫ్రెండ్స్ మన లోపలికి మనం వద్దాం రిలాక్స్డ్గా ప్రశాంతంగా లాస్ట్ ఒక నిమిషం చాలా అద్భుతమైన ధ్యానాన్ని మనం చేశాము ఇప్పుడు మన లోపలికి మనం వద్దాం చాలా రిలాక్స్డ్గా ప్రశాంతంగా లాస్ట్ 30 సెకండ్స్ లాస్ట్ 30 సెకండ్స్ అద్భుతం అద్భుతమైన ఎనర్జీస్ని తీసుకున్నాం ఫ్రెండ్స్ ఒక ధారలాగా ఎనర్జీస్ ప్రవహించడం జరుగుతుంది లాస్ట్ 5 సెకండ్స్ 5 4 3 2 1 0 మెల్లగా రెండు చేతుల్ని విడదీస్తూ మన అరచేతులు కళ్ళపై పెట్టుకుందా మళ్ళీ 5 సెకండ్లు 5 4 3 2 1 0 మెల్లగా ఓపెన్ చేద్దాం కళ్ళు మూసుకుంటూ తెరుచుకుంటూ ఓపెన్ చేద్దాం మనం చేసిన ధ్యానానికి మన గురువు గారికి క్లాప్స్ కొట్టు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అద్భుతమైన ధ్యానాన్ని మనం చేశాము